एक्शन। వాడు రంగులేసుకొని రాతలు రాసుకొని బతికేటోడు, ఒక దేశంలోనే ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న చంద్రబాబు నాయుడు మీద మాట్లాడే అర్హత వాడికి దమ్ము ధైర్యం ఉంటే ఇక్కడ ఉంటాం రమ్మని చెప్పండి. ఏ కేసులు? ఓట్ ఫార్ నోట్ కేసు వీడా? ఓట్ ఫార్ నోట్ కేసులు ఏమైనా బలం ఉంటే చట్టం చూసుకుంటుంది. వీటన్నిటి కోసం వీడు మాట్లాడే అర్హత లేదు. వీనికి నాలుగు పార్టీల ప్యాకేజీలు ఇస్తే, ఏ ప్యాకేజ్ ఇస్తే, ఏ పైసలు ఇస్తే, ఏ స్టోరీలు రాయాలి, ఎక్కడ నటన చేయాలనేది వానికి అలవాటు కనుక అదే ప్రకారంగా ఈరోజు నాలుగు పార్టీల ప్యాకేజీలు ఇస్తే పని కట్టుకొని ఒక గంట నుండి చూస్తా ఉన్నాం. ఇంకన్నా మారుతాడేమో, ఇంకన్నా మారుతాడేమో అంటే 30 సంవత్సరాల నుండి మాట్లాడుతా ఉన్నాడు. ఇన్ని రోజులు ఎక్కడ పండుకున్నావు నా కొడక? బీఆర్పీలో పోటీ చేసినప్పుడు ఏం అర్థం తెలియదు. అప్పుడు రేపు జగన్ పక్షాన పోటీ చేస్తూ జగన్ పక్షాన ప్రచారం చేస్తా అంటున్నావు. ఎవరి పక్కన దమ్ము ధైర్యం ఉంటే ప్రచారం చేసుకో. హైదరాబాద్ లో కాదు నా కొడక, పోయి ఎక్కడ ఎన్నికలు ఉన్నాయి అక్కడ ప్రచారం చేయి. అక్కడ ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్తారు. చంద్రబాబు నాయుడు ఇంటికే కూడా, కనీసం ఇంటికే కూడా నీలాంటి కుక్కలు పీకలేవు. ఛాలెంజ్ చేస్తా ఉన్నాం, రమ్మని చెప్పు నా కొడుకు. నేనే ఉంటాం, ఎన్ని పార్టీలు పెట్టుకొని వస్తాడో. ఒక కులానికి ప్రాతినిధ్యం వహిస్తుందా చంద్రబాబు నాయుడు? దేశంలో ఆయనకున్న పేరు ప్రతిష్ట ఏ నాయకునికి లేవు. ఆయన మోదీ మీద కరప్షన్ ఛార్జెస్ పెట్టలే, ఆయన కరప్షన్ ఛార్జెస్ పెట్టలే. ఆయన చెప్పింది ఏంటంటే మాకు అన్యాయం చేసిండు, ప్రత్యేక రాష్ట్రం ఇస్తా అని చెప్పినాడు, ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తా అన్నాడు. ప్యాకేజ్ ఇవ్వలేదు, కనీసం హోదా ఇవ్వలేదు. హోదా లేకున్నా హోదాకు సమానమైన ప్యాకేజ్ ఇస్తా అని చెప్పిండు. ప్యాకేజ్ కూడా అన్యాయం చేసిండు అనే దాని మీదనే ఆయనను వ్యతిరేకిస్తా ఉన్నాడు. తప్పితే ఆయన మీద ఏదో అవినీతి ఆరోపణలు చేసి వ్యతిరేకిస్తలేడు. ప్యాకేజ్ ఇస్తే ఈ రోజు ఇంతసేపు మాట్లాడుతూ ఉన్నాడు, కుక్క లెక్క మరుగుతా ఉన్నాడు. వాడు మాట్లాడే భాష కనీసం ఒక సభ్య సమాజం. 18 కేసులు కేసులు ఉంటే లంచావుడుకు స్కేలు ఉన్నాయి అంటుండు కదా, కోర్టు ఏం చేస్తుందో తెలియదా? కేసులు ఎవరి మీద ఉంటాయి? ఫాల్స్ కేసులు పెడితే స్టేలు వస్తాయి. గవర్నమెంట్లో అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు పని కట్టుకొని కేసు మీద కేసు, కేసు మీద కేసు, ఇప్పుడు కూడా కేసులు వేస్తుంది. వీడు మోదీకి ఏజెంటా, జగన్కి ఏజెంటా, పవన్కి ఏజెంటా, ఎవరికి ఏజెంట్ వీడు? మొత్తం మందికి వీడే మాట్లాడుతుంది. అక్కడ లక్ష్మీపార్వతికి ఇల్లమ్మనా? లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ కుటుంబం కోసం మాట్లాడే అర్హత మించుకుందా? కులగజ్జునంటనా? మరి ఈ రాష్ట్రంలో ఇక్కడ 9 సంవత్సరాలు అక్కడ 4 సంవత్సరాల నుండి ఒక కులానికి ప్రాతినిధ్యం వహిస్తుందా చంద్రబాబు నాయుడు? దేశంలో ఆయనకున్న పేరు ప్రతిష్ట ఏ నాయకునికి లేవు. ఆయన మోదీ మీద కరప్షన్ ఛార్జెస్ పెట్టలే, ఆయన కరప్షన్ ఛార్జెస్ పెట్టలే. ఆయన చెప్పింది ఏంటంటే మాకు అన్యాయం చేసిండు, ప్రత్యేక రాష్ట్రం ఇస్తా అని చెప్పినాడు, ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తా అన్నాడు. ప్యాకేజ్ ఇవ్వలేదు, కనీసం హోదా ఇవ్వలేదు. హోదా లేకున్నా హోదాకు సమానమైన ప్యాకేజ్ ఇస్తా అని చెప్పిండు. ప్యాకేజ్ కూడా అన్యాయం చేసిండు అనే దాని మీదనే ఆయనను వ్యతిరేకిస్తా ఉన్నాడు. తప్పితే ఆయన మీద ఏదో అవినీతి ఆరోపణలు చేసి వ్యతిరేకిస్తలేడు. వీడు ఎంతమందికి ఏజెంటు? ఎంతమంది ప్యాకేజ్ ఇస్తే ఈరోజు ఇంతసేపు మాట్లాడుతూ ఉన్నాడు? కుక్క లెక్క మరుగుతూ ఉన్నాడు. వాడు మాట్లాడే భాష కనీసం ఒక సభ్య సమాజం తల వంచుకునే రకంగా ఏదేదో భాష మాట్లాడు. మీరంతా కూడా చూసినారు, గంటల తరబడి ఈరోజు లైవ్ పెట్టినారు. అరే మనకు కూడా కొంచెం, ఏ వ్యక్తికి లైవ్ పెడుతున్నాం, వాని స్థాయి ఎంత? వాడు మాట్లాడుతుండేవారి మీద వాడు రంగులేసుకొని రాతలు రాసుకొని బతికేటోడు, ఒక దేశంలోనే ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న చంద్రబాబు నాయుడు మీద మాట్లాడే అర్హత వాడికి దమ్ము ధైర్యం ఉంటే ఇక్కడ ఉంటాం రమ్మని చెప్పండి. ఏ కేసులు? ఓట్ ఫార్ నోట్ కేసు వీడా? ఓట్ ఫార్ నోట్ కేసులు ఏమైనా బలం ఉంటే చట్టం చూసుకుంటుంది. వీటన్నిటి కోసం వీడు మాట్లాడే అర్హత లేదు. వీనికి నాలుగు పార్టీల ప్యాకేజీలు ఇస్తే, ఏ ప్యాకేజ్ ఇస్తే, ఏ పైసలు ఇస్తే, ఏ స్టోరీలు రాయాలి, ఎక్కడ నటన చేయాలనేది వానికి అలవాటు కనుక అదే ప్రకారంగా ఈరోజు నాలుగు పార్టీల ప్యాకేజీలు ఇస్తే పని కట్టుకొని ఒక గంట నుండి చూస్తూ ఉన్నాం. ఇంకన్నా మారుతాడేమో, ఇంకన్నా మారుతాడేమో అంటే 30 సంవత్సరాల నుండి మాట్లాడుతూ ఉన్నాడు. ఇన్ని రోజులు ఎక్కడ పండుకున్నావు నా కొడక? బీఆర్పీలో పోటీ చేసినప్పుడు ఏం అర్థం తెలియదు. అప్పుడు రేపు జగన్ పక్షాన పోటీ చేస్తూ జగన్ పక్షాన ప్రచారం చేస్తా అంటున్నావు. ఎవరి పక్కన దమ్ము ధైర్యం ఉంటే ప్రచారం చేసుకో. హైదరాబాద్లో కాదు నా కొడక, పోయి ఎక్కడ ఎన్నికలు ఉన్నాయి అక్కడ ప్రచారం చేయి. అక్కడ ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్తారు. చంద్రబాబు నాయుడు ఇంటికే కూడా,
కనీసం మీ ఇంటికే కూడా నీలాంటి కుక్కలు పీకలేవు. ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం, రమ్మని చెప్పి నా కొడుకు నిండే ఉంటాం, ఎన్ని పార్టీలు పెట్టుకొని వస్తాడో. గజ్జి వాడు చేతులు ఇలా 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 అనుకుంటా మాట్లాడతాడు కదా, అది అందుకు గజ్జి లోపట. కౌంటర్ పెడతాం సార్, కౌంటర్ పెడతాము. నేను ఏమంటున్నా, ఆయన ఆయన ఫ్యామిలీని చూసుకోమని, ఒక రాష్ట్రాన్ని వెళ్ళే నాయకుని మీద ఇలాంటి చీపు అవాకులు పేలుతందుకు ఎవరు ఎవరు వెనుక ఉండి ఏం మాట్లాడుతున్నాడు? సిగ్గుండాడు అయితే సమాజంలో మంచి పేరు, ఆయనలాగా ఎదిగి మాట్లాడమని చెప్పాలి, ఆయనలాగా ఎదమని చెప్పాలి, అప్పుడు మాట్లాడమని చెప్పాలి. వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీని చూసుకోలేడు మనిషి, ఒక రాష్ట్ర నాయకుని మీద ఈ విధమైన ఆరోపణలు చేస్తుంటాడు. అక్కడ ఊస్తుంది. Subscribe to Friday Poster for more interesting updates. Subscribe to Friday Poster. Friday Poster. Chala, thanks. Thank you.